అమరవీర సంస్కరణ దినాన్ని అక్టోబర్ 21 మండలానికి ఒకటి ఉంటుంది అవునా కదా టౌన్ లాంటి పాపులేషన్ ఎక్కువ ఉన్న ప్లేస్ లో 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్లో ఎన్ని టౌన్లు ఉన్నాయి 3 టౌన్స్ ఉన్నాయి లేడీస్ కోసం ఇప్పుడు ప్రెజెంట్ మహిళా పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది ఉమెన్ పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది అదేవిధంగా సెపరేట్ ఇంకో వింగ్ ఉంటుంది యాక్సిడెంట్ కంట్రోల్ చేయడానికి ఏముంటుంది ఏ పోలీస్ స్టేషన్ ఉంటుంది ట్రాఫిక్ ట్రాఫిక్ కంట్రోల్ ఒక పోలీస్ స్టేషన్ ఉండాలి కదా జెక్స్యాలు కూడా ఒక ఎస్హెచ్ఓ అంటే ఏంటిది స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఈ రూమ్ అతనిదే స్టేషన్ హౌస్ ఆఫీసరు పోలీస్ స్టేషన్ యొక్క బాస్ అంటే ఆయన కంట్రోల్లో కింద స్థాయిలో ఉంటుంది ఆయన కింద ఎవరెవరు ఉంటారు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏఎస్ ఏఎస్ఎస్ ఏఎస్ఎస్ ఎవరు వన్ స్టార్స్ నేను పక్కన ఉన్నారు చూడు ఈసారి ఏంటంటే హెడ్ కానిస్టేబుల్ ఏ కానిస్టేబుల్ నా తర్వాత ఇతను ఇతని తర్వాత హెడ్ కానిస్టేబుల్ తర్వాత ఇంకొకటి తనకి ఏ స్టార్ లేదు ఈ హెడ్ కానిస్టేబుల్ ఎట్లా గుర్తుపడతాం సార్ అంటే ఎట్లా గుర్తుపడతారు తనకి దీనికి వేరియేషన్ ఏముంది వెరీ గుడ్ ఈ పట్టి హెడ్ కానిస్టేబుల్కి వస్తుంది ఈ పట్టి హెడ్ కానిస్టేబుల్ ఇది వస్తుంది తను కూడా హెడ్ కానిస్టేబుల్ అక్కడ ఉన్నది ఇతను ఏంటంటే పోలీస్ కానిస్టేబుల్ ఫస్ట్ ఏమని రిక్రూట్ అవుతారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మన డీజీపీ గారు ఎవరు ఇప్పుడు ప్రెజెంట్ జీకే అవసరం కదా మహేందర్ రెడ్డి గారు నా పేరు ఏం పేరు మహేందర్ రెడ్డి సార్ కనీసం మనకు ఎస్పీ మేడం ఉంది మనకు ఎస్పీ మేడం పేరు తెలుసా వెరీ గుడ్ మీకు తెలియాలి మీరు ఏ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తారు ఇది ఏమ్రమ్మ ఈ పోలీస్ స్టేషన్ కి 33 గ్రామాలు ఉన్నాయి మేజర్ గ్రామాలు మైనర్ 2-3 ఉన్నాయి దాదాపు 36 గ్రామాలు ఈ రూరల్ పోలీస్ ఉన్నది గుళ్ళపేట కూడా ఇది మీ ఏరియాలో ఏదైనా కంప్లైంట్ గొడవ అయితే ఎక్కడ పోలీస్ స్టేషన్ ఇవ్వాలి అది కూడా తెలియాలి మీకు ఇప్పుడు గుళ్ళపేట విలేజ్ ఉంది టౌన్కో ఇస్తే నడుస్తుందా రకరకాల ఉంటుంది కొట్లాట కట్టెలతో కొట్టుకోవడం ఇంకా ఏదో నీళ్ళ కాడ పొలాల కాడ మనకి ఇంకేం గొడవలు అవుతాయి యాక్సిడెంట్లు అయినా ఇంకేముంటాయి భార్యాభర్తల పంచాయతీ భార్యాభర్తల గొడవలు ఇప్పుడు కొత్తగా ఏంటంటే యూత్ ఏం చేసి గంజాయి కట్టి గంజాయి కేసులు తాగి న్యూస్ ఏం చేసే తాగి న్యూస్ చేసే కేసులు ఇట్లాంటి లేదు క్రైమ్ ఎగెన్స్ట్ ఉమెన్ ఇప్పుడు సీటీఎం కూడా ఫామ్ అయింది తెలుసు కదా పోలీస్ స్టేషన్ లో సీటీఎం కూడా ఉంటుంది మీకు సీటీఎం గురించి తెలియాలి అప్పుడప్పుడు వచ్చేదా మీకు సీటీఎం కూడా ఉంది సీటీఎం కూడా కంప్లైంట్ చేయాలి ఇప్పుడు ఎనీ కంప్లైంట్స్ అయినా మీరు ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ చేయాలండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాండ్ లైన్ నెంబర్ ఉంది అది ఒకసారి కలిస్తే కలవచ్చు కలవకపోతే కలవచ్చు ఒకసారి కలిసినా నేను ఏం చేయాలి ఇప్పుడు ఎక్కి పరిస్థితి లేదు మీరు 100 కనుక కాల్ చేస్తే ఇక అదే క్యాబ్స్ 100 కనుక కాల్ చేస్తే ఇంటనే ఇప్పుడు మనకు ఒక కంప్లైంట్ వస్తుంది ఆఫీస్ నుంచి వస్తుంది ఈ దీనికి ఎవరు ఇచ్చారు ఒక బ్లూ బోర్డ్ అనేది నడుస్తుంది ఇన్నోవాలు కూడా ఒక హెడ్ కాన్స్టేబుల్ ఏ స్థాయి స్థాయి ర్యాంకులు ఉండరు ఎక్కడన్నా డే పెట్రోల్ నైట్ పెట్రోల్ చేస్తారు ఎక్కడన్నా మాపు కానీ ఇక్కడ నాకు తెలియని చిల్లరేషాలు ఏమైనా వేస్తే వాళ్ళని కంట్రోల్ చేయడానికి పోలీస్ ఉన్నారని చెప్పి భరోసా చేయడం కోసం పెట్రోల్ కార్ కానీ బ్లూ కోట్ అని వెళ్తారు అర్థమైందా ఇక్కడ ఏదైనా మీరు దారింపడబోతురమ్మా ఒక యాక్సిడెంట్ జరిగింది మీకు ఏది అంబులెన్స్ ఫోన్ చేయాలి ఎట్ సేమ్ టైం ఎవరు చేయాలి పోలీస్ చేయాలంటే పోలీస్ ఎస్ఐ నెంబర్ ఉండాల్సిన అవసరం లేదు డైల్ 100 చేయాలి డైల్ 100 చేసి 100% పోలీస్ వాళ్ళకి వస్తుంది ఇమీడియట్గా యాక్సిడెంట్ అయిందని పోతాం అర్థమైందా పోలీస్ స్టేషన్ ఎవరెవరు ఉంటారని చెప్పినా ఎస్ఐ ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఇప్పుడు హోంగార్డ్ ఆఫీసర్స్ కూడా పోలీస్ స్టేషన్లో కూడా ఉంటారు వాళ్ళది సెపరేట్ రిక్రూట్మెంట్ ఇది మాత్రం పోలీస్ టు ఎస్ఐ రిక్రూట్మెంట్ ఉంటుంది ఈ పోలీస్ స్టేషన్ వరకు మాకు బాస్ ఎవరంటే సిఐ సిఐకి కొన్ని ఎస్ఐ కొన్ని స్టేషన్ల పరిధి ఉంటుంది పోలీస్ ఆఫీసర్గా డిఎస్పీని అప్ డివిజనల్ ఎస్డిపిఓ అంటారు సబ్ డివిజనల్ మీరు ఎక్కడైతే చూడండి ఇది రిసెప్షన్ సెంటర్ అని ఉంటుంది నువ్వు రామ్మా నువ్వు కూర్చో ఇట్లా డెమో చూపిస్తాను నీ బాధ డైరెక్ట్గా ఇలా గురికి రావద్దు ఇక్కడికి వచ్చి ఇవ్వ ఇప్పుడు కూర్చోం గురుతాం
ఈమె మేడం ఎవరు రిసెప్షన్ సెంటర్ ఫస్ట్ మీ బాధ మీ పోలీ మీ వీరికి వచ్చి ఇక్కడ కూర్చొని మీరు కంప్లైంట్ రేజ్ ఇస్తే తను ఆ కంప్లైంట్ అనేది కార్మికులను నాకేమో డిసైడ్ చేసి ఈ కంప్లైంట్ తీసుకొని ఎస్హెచ్ఓ ఎవరైతుండ్రో ఎస్ఐ లేకపోతే ఎస్హెచ్ఓ ఉంటారు కింద స్థాయి ఏఎస్ఐ ఉంటారు ఎంక్వైరీ ఉంటే ఎంక్వైరీ ఎఫ్ఐఆర్ కంటెంట్ ఉంటే ఎఫ్ఐఆర్ చేసి కేసు నమోదు చేస్తారు ఇదేమంటారు రిసెప్షన్ సెంటర్ ఇక్కడ మీకు చైర్ ఉండే కదా దీంట్లో కూర్చొని హ్యాపీగా తర్వాత పోలీస్ ఒక ఇన్ఛార్జ్ ఉంటారు అది ఏఎస్ఐ ర్యాంక్ వాళ్ళు ఉంటారు మీ బాధ ఇక్కడ కూడా చెప్పుకోవచ్చు చెప్పుకొని మ్యాటర్ ఉండి వాళ్ళని పిలిపించరా మన కాన్స్టేబుల్ ఒక డిప్యూటీ చేసిన ఏసీ అది ఒక రూమ్ ఏది కోర్టు రికార్డ్స్ రూమ్ అది యాక్చువల్ అది ఏం రూమ్ కోర్ట్ రికార్డ్స్ అది కోర్ట్ రికార్డ్స్ మనకి ఎఫ్ఐఆర్ నుంచి చార్జ్ షీట్ వరకు ఉంటాయి ఆ ఫైల్ అన్ని భద్రంగా దాంట్లో పెడతాం ఇప్పుడు మళ్ళా ఏం చేస్తున్నాడు లోపల చెప్పా ఇదేంటిది ఎవరినైనా కస్టడీకి తీసుకుంటే వాళ్ళని ఎక్కడ మనం అంటే అరెస్ట్ చేసినాంకో ఇంకా ముందుకి ఇది ఎస్హెచ్ఓ రూమ్ చూస్తారా ఒకసారి దీనికి सीडीए పేసుకుంటాము అక్కడ ఎవరైతే సాక్షి ఉంటారో వాళ్ళని ఎగ్జామ్ చేస్తాము ఎగ్జామినేషన్ మాత్రం వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాము తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత పార్ట్ 1 షీట్ బిల్డప్ చేసుకొని అతనికి ఏమైనా అరెస్ట్ చేయాల్సి ఉంటే అరెస్ట్ చేసి కోర్టు పంపిస్తాం తర్వాత ఇంకేముంటుంది కేసులో చార్జ్ షీట్ ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది మన కేసు అంతా ఏం చేసినాము అసలు ఏం జరిగింది సాక్ష్యాల ఎవిడెన్స్ ఏంటి దీని ఎవిడెన్స్ అని చెప్పేసి ఒక పూర్తి సమాచారం తోటి ఫైనల్ రిపోర్ట్ కానీ చార్జ్ షీట్ అని కోర్టులో వేస్తాం కోర్ట్ నుంచి మనకు ఒక నంబర్ వస్తాయి అక్కడ నుంచి కోర్ట్ నుంచి వాళ్ళకి సమన్స్ అయితే మన కేసులో వాదోపవాదాలు జరుగుతాయి కదా మన ఇంట్లో తన అమ్మాయి నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టి కట్టతో కొట్టి పారిపోయింది అని వచ్చింది అనుకో కట్టెతో కొట్టినందుకు ఏ సెక్షన్ పెడతాం ఆ సెక్షన్ పెట్టి ఎవరో చూసిరు ఫలానా గంగా జమున సరస్వతి వీళ్ళు చూసిరు అని అంటే వాళ్ళని ఎగ్జామ్ చేసి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రాసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు కోర్టులో ఏదైతే ఆమె జరిగిన అన్యాయం చూసినట్టు చెప్తే ఖచ్చితంగా ఏం పడుతుంది వాళ్ళకి ఏం పడుతుంది నెక్స్ట్ ఏం పడుతుంది కేసులా కేసు కట్టడం దానికి మర్డర్ కేసులో లైఫ్ పడుతుంది కదా యావజ్జీవ కారాగార శిక్ష ఐపీసీ 302 ప్రకారం రాస్తారు మనం టీవీలలో చూస్తాం కదా అట్లా ఏ కేసుకి ఎంత శిక్ష ఉంటుంది అనేది మనకు ఈ బుక్ ఉంటుంది దీన్ని ఏం బుక్ అంటారు చట్టాలకు సంబంధించిన ఐపీసీ సిఆర్పీసీ బుక్లు ఉంటాయి ఎస్ఏ ముందు ఏముంటాయి మీకు అర్థమైంది కదా కేసు పిడిషన్ ఇక్కడికి వస్తే ఏం చేస్తారు ఎఫ్ఐఆర్ చేస్తారు ఎఫ్ఐఆర్ తర్వాత సీన్ విజిట్ చేయాలి సీన్ లో ఏమేమి రికార్డ్ చేయాలి ఇవన్నీ చేస్తారు ఇది ఏ రూము ఏ రూమ్ ఇది ఎవరి రూమ్ ఎస్హెచ్ఓ రూమ్ ఫాస్ట్ అందరికి గుడ్ మార్నింగ్ ఎఫ్ఐఆర్ నుంచి చార్జ్ షీట్ వరకు కూడా ఆన్లైన్ చేస్తారు అతను ఏమో రైటరు ఆ రైటరు ఇప్పుడు నేను చేసిన ఎఫ్ఐఆర్ ని ఏం చేయాలి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత టెక్ టీమ్ కి ఇస్తే బీఎస్ఆర్ ప్రిపేర్ చేసి టెక్ టీమ్కి ఇస్తే టెక్ టీమ్ అతను ఆన్లైన్ ఎఫ్ఐఆర్ ఆన్లైన్ నుంచి వచ్చిన సంతకం పెట్టి కోర్టులో పంపిస్తాం చూడండి ఇదేం చూడండి ఫైవ్ వేస్ అంటే ఇదే ఇప్పుడు ఫైవ్ వేస్ యొక్క ఇంపార్టెన్స్ ఇష్టం వచ్చినట్టు పెట్టుకో దీనివల్ల ఉపయోగం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అక్యూరేసీగా ఏ పేజ్ ఏ బుక్ ఏ రికార్డ్ ఎక్కడ ఉందనే తెలియడానికి కోసం ఇప్పుడు ఫైవ్ వేస్ అనేది డెవలప్ అయింది ఇంతకుముందు లేదు అక్కడ రికార్డ్స్ అని చంద్రవందనగా బాక్సులలో పెట్టడం కాదు ఇప్పుడు ఒక కరస్పాండింగ్ చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నైన్ లో ఏముందంటే అక్కడ మనకు ఒక చార్ట్ ఉంది కదా ఆ చార్ట్ తీస్తే ఈ నైన్ లో అవి ఉంటాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ చూపెడతాయి కోడ్ సంబంధించి అక్కడ నైన్ చూస్తే అదే తెలుస్తుంది మనకు నైన్ నైన్ కాలం ఏముంటుంది అంటే కోడ్ సంబంధించినది ఉంటుంది ఇప్పుడు మనం అన్ని చూడాలి నైన్ ఏముంది కోడ్ టూ కోడ్ టెన్ ఉంది అక్కడ చూస్తాం కోడ్ తొమ్మిది అన్ని సంచులలో కట్టి బాక్సులలో కట్టి వన్ బై వన్ వెతకడానికి చాలా కష్టమైంది కాబట్టి మనం వర్క్ ని ఈజీ చేసుకోవడం కోసం ఇంకేముంటాయి స్టేషన్ రైటర్ రూమ్ చూసారు ఎస్హెచ్ఓ రూమ్ చూసారు లాకప్ చూసారు క్రైమ్ అయింది కదా అన్ని ఇష్టం వచ్చినాడు ఇక్కడ అన్ని ఇప్పటి వరకు మన రూరల్ పోలీసులు ఎన్ని క్రైమ్స్ అయినా ఇప్పటి వరకు ఇదన్నీ రాస్తారు దీనిలో ఏమంటారు ఎఫ్ఐఆర్ ఇండెక్స్ క్రైమ్ రికార్డ్స్ అంటారు దీనిలో క్రైమ్ రికార్డ్స్ సంబంధించిన ఉంటాయి లా అప్డేట్ అయినా
దీంట్లో మనము ఆ క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ ఏ క్రైమ్ పిటిషన్ దారి ఎవరు అలా నేరస్తులు ఎవరు అక్కడ ఏం జరిగింది చిన్నపాటి బ్రీఫ్ అనేది ఉంటుంది ఈ పోలీస్ స్టేషన్ ఎట్లాంటి క్రైమ్ జరుగుతుంది జీడి అంటాం స్టేషన్ పోలీస్ స్టేషన్లో ఏమేం జరుగుతుంది అనేది పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎవరు ఏం పని చేసినా ఇలా రాయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాస్తుంది పొద్దున్న రాగానే ఏం చేస్తారు పోలీస్ స్టేషన్ రికార్డ్స్ అని అంటే ఆస్తులు ఏమున్నాయో తనిఖీ శుభ్రంగా చేసుకున్నా అని చెప్పి ఒకటి రాసుకుంటారు రోల్ కార్డు తీసుకుంటారు పోలీస్ స్టేషన్లకు ఎంతమంది పోలీస్ మీరు ఇప్పుడు అటెండెన్స్ పొద్దున జనగణ మీ అటెండెన్స్ ఎట్లా మీకు రోల్ మీ మేడం క్లాస్ రూమ్ రాగానే నంబర్ వన్ నెంబర్ టూ ఎస్పెక్ట్ ఎంతమంది ప్రెజెంటు ఎంతమంది ఆబ్సెంటు ఏ డ్యూటీలో కోర్టు డ్యూటీ కోర్టుకు పోయిందా సమన్స్ డ్యూటీ సమన్స్కి పోయిందా ఇంకే డ్యూటీ ఎటు పోయారు ఏంటంటే బందోబస్తు పోయారా ఇలా రాస్తారు తర్వాత రోజు ఏమేమి జరుగుతుంది రోజు ఏమేమి జరుగుతుంది ఇప్పుడు నేను వెహికల్ చెక్ నిమిత్తం పోయినా పోయేటప్పుడు ఒకరికి ఇచ్చుకోవాలని దీంట్లో అన్ని రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరక జీడీ ఏడిట్ ఓపెన్ చేస్తారు మళ్ళీ పొద్దున ఏడింటి పొద్దున దాకా క్లోజ్ చేస్తారు అక్కడ దాకా రాస్తారు మనకి అంటే మనం పిఏ ప్రిజనర్స్ అంటే ఎవరు ప్రిజనర్స్ అంటే ఏంటి ఏంటి ప్రిజనర్స్ అంటే నేరస్తులు అంటారు కదా జైలు పోయేటోళ్ళు వాళ్ళు ఏదైనా రిమాండ్ చేసినప్పుడు మనం ఎంతమంది రిమాండ్ అయిన పోలీస్ స్టేషన్ అన్ని బుక్లు చూడకుండా పిఎస్ఆర్ బుక్ చేస్తే మనకి ఎంతమంది రిమాండ్ అయినా కూడా దీంట్లో వాళ్ళ డీటెయిల్స్తో సహా వాళ్ళది ఇప్పుడు ఎట్లా అంటే ఫోన్ నంబరు ఫొటోస్ అన్ని సహా వీళ్ళందరూ జైలు పోయిన వాళ్ళంతా ప్రిజన్ పంపించిన వాళ్ళంతా వీళ్ళందరూ అనమాట మన పోలీసులు ఎంతమంది పేరు అంటే తీసిన వీళ్ళంతా జైలు పోయిన రికార్డు కూడా ఉంటుంది దాన్ని ఏం రికార్డు అంటామో పిఏ ఎక్కువ అఫెండ్ చేస్తే వాళ్ళ రికార్డ్ అనేది బ్యాడ్ ఉంది కాబట్టి మనం తరచూ వాళ్ళ ఫింగర్ ప్రింట్ తీసుకోవడం కానీ వాళ్ళ చెక్ చేయడం కానీ అవన్నీ జరుగుతుంది అందుకనే తప్పులు చేయద్దు ఏదో అనివార్య కానీ తప్పు జరిగితే ఒప్పుకుంటారు కానీ కావాలని ఇదో దొంగతనాలు నాలుగు మూడు చేసిన అనుకో ఏం ఓపెన్ చేస్తాం వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేస్తాం షీట్స్ ఓపెన్ చేస్తే వాళ్ళకు కూడా సేమ్ అటెండెన్స్ మనకు ఇక్కడ మీకు రెస్పాన్స్ ఇస్తారు అక్కడ డీజీపీ ఆఫీస్ కాకపోతే ఏమైందమ్మా అంటే ఇక్కడ గొడవ అయితే యాక్సిడెంట్ అయిందని అనుకో కేక్ చేస్తే ఫీల్ అయితే ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను కొత్త బస్ స్టాండ్ దగ్గర ఎవరో వెనకాల నచ్చి గుద్దిరని అంటారు అంటే యాక్సిడెంట్ జరిగింది నీకు చిన్న చిన్న ఇంజురీస్ అనేవి దానికి టైం అంటే ఏం లేదు కానీ అప్పుడప్పుడు ఒక నేరం చేసి నేరస్తులు మన నేరస్థలం పేసే ఉండడు పట్టుకొని అంటారా ఏమవుతారు ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని పోలీస్ స్టేషన్ తీసుకొస్తాం ఆ సీజ్ చేసిన మెటీరియల్ మనం ఎక్కడ డిపాజిట్ చేయాలి కోర్టులో డిపాజిట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను కొట్టిన దాంట్లో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను కొట్టిన కంప్లైంట్ ఇచ్చాను నేను సీన్కి వచ్చినా అక్కడ ఏం దొరుకుతుంది కొట్టిన దాంట్లో కర్ర దొరుకుతుంది ఒక స్టిక్ దొరుకుతుంది స్టిక్ ఏదైనా పంచుల సమక్షంలో మనం ఏం చేస్తాం సీజ్ చేసుకుని వస్తాం ఆ సీజ్ చేసిన మెడల్ ఎక్కడ పెట్టాలి ఈరోజు గౌరవ ఎస్పీ మేడం సింధు శర్మ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మనకు అక్టోబర్ 21 అమరవీరుల సంస్కృతి దినోత్సవ సందర్భంగా ఈరోజు మేము సూర్య గ్లోబల్ స్కూల్ పిల్లలందరికీ ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా పోలీస్ స్టేషన్ ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయాలు దాంట్లోనే మనం పోలీస్ స్టేషన్లో ఎంతమంది సభ్యులు ఉంటారు ఎవరెవరు ఏ విధులు నిర్వహిస్తారు ఏ వింగులు ఉంటాయి ఇక్కడ అని ఏ రికార్డ్స్ ఉంటాయి వాళ్ళకు క్రైమ్ గురించి కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది దాంతోపాటు ప్రజెంట్ జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్స్ గురించి ఈవిటీజీ గురించి దాంట్లో ఏ విధంగా డైలెండర్ యూజ్ చేసుకోవాలో డైలెండర్ ఇంపార్టెన్స్ గురించి సిటీఎం అయితే సిటీఎం నెంబరు ఇంపార్టెన్స్ గురించి సైబర్ నేరాలు జరుగుతున్నాయి కాబట్టి సైబర్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ ఇంపార్టెన్స్ గురించి పోలీసులు ఏ విధంగా సూసైడ్లో పనిచేయాల్సిన అవసరాన్ని గురించి టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ఓపెన్ హౌస్ ప్రోగ్రాం చెప్పడం జరిగింది.